ఆంధ్ర బ్యాంకుకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర బ్యాంకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పోర్ట్రోడ్లోని ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య నివాసగృహం నుంచి బయలుదేరిన ర్యాలీ లక్ష్మీటాకీ సెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడంతో సహా జాతీయ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, బ్యాంక్ ఉద్యోగులు, ఖాతాదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంధ్ర బ్యాంకును కేంద్ర ప్రభుత్వం విలీనం చేయాలని నిర్ణయించడం ఏకపక్ష నిర్ణయమని ఈ సందర్భంగా పలువురు వక్తలు విమర్శించారు. లాభాల బాటలో ఉన్న ఆంధ్ర బ్యాంకును మరొక జాతీయ బ్యాంకులో విలీనం చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. జాతీయ ఉద్యమ స్ఫూర్తితో 9.5 దశాబ్దాల క్రితం స్థాపితమై స్వర్ణోత్సవాలు జరుపుకునే వేళ ఆంధ్ర బ్యాంకును మరొక బ్యాంకులో విలీనం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు మోదుముడి రామారావు, ఏఐటియుసి నాయకుడు లింగం ఫిలిప్, సిపిఎం నాయకులు కొడాలి శర్మ, చోటుపల్లి రవి, కాంగ్రెస్ నాయకులు దాదాసాహెబ్ అబ్దుల్ మతీన్, బీఎస్పీ నాయకుడు కుంపటి జైకర్, ఎల్ఐసి ఉద్యోగుల సంఘ నాయకుడు కిషోర్, ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగుల సంఘ నాయకుడు కొల్లు సాయిమోహన్, న్యాయవాదుల సంఘ నాయకులు వడ్డీ జితేంద్ర అస్తాన్, జనసేన నాయకులు లంకిశెట్టి బాలాజీ, గడ్డం రాజు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు కె సత్యనారాయణ, సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఖండించండి ఆంధ్ర బ్యాంక్ విలీనాన్ని, ఖండించండి ఆంధ్ర బ్యాంక్ విలీనాన్ని. గత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని అదే విధంగా ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభిమాన విప్లవాభినందనాలు. పట్టాభి సీతారామ గారు కొందరు మచిలీపట్నంలో స్థాపించిన ఆంధ్ర బ్యాంకుని విలీన ప్రక్రియను అందుకుంటూ మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఈ విలీనాన్ని ఎవరైతే ఎంప్లాయీస్ అడ్డుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళకి ప్రమోషన్లు డిక్లేర్ చేశారు. ప్రమోషన్ డిక్లేర్ చేస్తే వాళ్ళందరూ బయటకు రారనుకున్నారు. కానీ వాళ్ళ ఊటింపులోకి చూస్తే ఆశ్చర్యం, మీకే ఆశ్చర్యం అవుతుంది. సగం మంది పైన ఎంప్లాయీసే ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్. అలాగే ఒకటే కాదు, ఈ విలీన ప్రక్రియలో భాగంగా మన కమ్యూనిట్ చెప్పినట్టు ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ దీంట్లో లిబరలైజేషన్ మొదలెట్టి ఇది బ్యాంకులు ప్రైవేటైజ్ చేసి తర్వాత గ్లోబలైజేషన్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో ఉండే ఎవరికైనా సరే అమ్ముకునేలాగా ఈ బ్యాంకులు తయారు చేస్తారు. అప్పుడంటే మన మళ్ళీ మనకి బ్రిటిష్ వారి పరిపాలనలాగా విదేశీయులు వచ్చి మనల్ని పరిపాలించే రోజులు రాబోతున్నాయి మనకి. ఎందుకంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ లాభాల్లో ఉంది. అన్ని బ్యాంకులు కలిపి లక్షల కోట్ల రూపాయలు మనం భారత ప్రభుత్వానికి అందిస్తున్నాం ప్రతి సంవత్సరం. ఈ మనం సంపాది మీరు కట్టిన వడ్డీలు కానీ, మేము సంపాదించిన ఈ ఆస్తులు కానీ బ్యాంకుకి సంబంధించినంత వరకు ఇవన్నీ భారత ప్రభుత్వానికే చెందుతాయి. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వానికి అప్పు చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంకులో ఉన్న నిధులన్నీ తీసుకుని ఖర్చు చేసే పరిస్థితి వస్తుంది. ఇవాళ ప్రభుత్వం నడపలేని పరిస్థితి వస్తుంది. డిమాండేషన్ టైంలో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు అందరికీ విదితమే. విలీనాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్యక్రమం తీసుకుంది. అందులో భాగంగానే 26-27 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు 2 రోజులు సమ్మెకు సమాయత్తమవుతున్నారు. అప్పటికి కూడా ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే నిరవధిక సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో మన మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాల మన స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఏర్పడింది. ఇటువంటి ఆంధ్ర బ్యాంకుని మూసేస్తా ఉంటుంటే, విలీనం చేస్తా ఉంటుంటే ప్రజల యొక్క మనోభావాలతో, అలాగే డిపాజిటర్స్ యొక్క మనోభావాలతో, ఖాతాదారుల యొక్క మనోభావాలతో ఆంధ్ర బ్యాంకుతో బంధం ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది యొక్క మనోభావాలను విస్మరించి ఆంధ్ర బ్యాంకుని విలీనం చేస్తామనే ప్రక్రియని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాలని చెప్పి
ఆంధ్ర బ్యాంక్ ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి బ్యాంక్ గా కాపాడుతుందని ఏంటి కార్యాచరణలో భాగస్వాములు కావాలని కూడా తెలియజేస్తున్నాం. పెద్ద బ్యాంకులుగా చేయడం అనేది ఏ ప్రయోజనాలను ఆశించి బ్యాంకుల్ని కలిపేస్తున్నారు? బ్యాంకుల్ని కలిపేయడం వల్ల ప్రజలకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటో ప్రజలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆంధ్ర బ్యాంక్ ని మహారాష్ట్ర యూనియన్ బ్యాంక్ లో కలపడానికి ఖండిస్తూ ఈరోజు మచిలీపట్నంలో ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష ర్యాలీకి జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్లు తీసుకొస్తా చెప్పిన మోడీ ఈరోజు వరకు కూడా ఆ స్విస్ బ్యాంక్ అకౌంట్ బయట పెట్టకుండా ఆంధ్రాకు అన్యాయం చేయడమే ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ఇవాళ ఆంధ్ర బ్యాంకుని మహారాష్ట్రలో ఉన్న యూనియన్ బ్యాంకులు కలపడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 175 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలు మీరు నోరు చెప్పాలి. ప్రధానమంత్రి చేసిన ఇందిరాగాంధీ గారు మరి అన్ని బ్యాంకులను కూడా స్వాధీనం చేసిన గవర్నమెంట్కి గవర్నమెంట్ తరఫున ఎంతోమంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముస్లింస్ అందరినీ కూడాను లోన్లు ఇచ్చి ఎంతో ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకే దక్కింది ఆనాడు. మరి ఈనాడు ఈ యొక్క పెద్ద పెద్ద బ్యాంకులన్నింటిని కూడా ఇవాళ తీసిన బ్యాంకులతో అతను కలుపుతున్నాడంటే ఎందుకంటే అతని కారణం ఏంటంటే ఇది మనవాడు స్థాపించిన ఆంధ్ర బ్యాంక్ అని మనం అందరం గర్వపడేటటువంటి బ్యాంకు విలీనాన్ని ఏ విధంగానే సరే ప్రాణాలు అడ్డు పెట్టినా సరే ఈ ఆంధ్ర బ్యాంక్ విలీనాన్ని మనందరం కూడా వ్యతిరేకించాలి. ఇది మన ఆంధ్ర ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సహకరించినందుకు బందరు ప్రజల పోరాట పట్టిన నుంచి ఆటేందుకు మరొకసారి మనకు అవకాశం దక్కింది. ఇప్పుడు మచిలీపట్నం చారిత్రాత్మక పట్టణం అన్న విషయం ప్రపంచం ఎరిగిన సత్యం ఇది. అయితే మనకంటూ ఉన్న మెయిన్ సోర్స్ అయిన మెయిన్ హిస్టారిక్ సిటీస్ ఉన్న బందరు పోర్టుని గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు ఏ ప్రభుత్వం అయినా సరే బందరు పోర్టుని మనకు ఆశని అర్యాస్తి వేసింది. అదేవిధంగా మచిలీపట్నంలో ఉన్న ఎంతో చారిత్రాత్మక కట్టడాలన్నింటినీ కూడా కనుమరుగు చేసింది. మచిలీపట్నంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తరలింపు చేస్తున్నారు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా. అయితే తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ఆంధ్ర బ్యాంకును కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన అందరి పైన ఉన్నది. ఆంధ్రులు అంటేనే చాలా చిన్నచూపుగా చూస్తూ ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రులు అంటే ఏమిటో మన ఆంధ్రలో పౌరుషం ఏంటో చూపించాల్సిన పరువు ఏర్పడింది. ఆంధ్ర బ్యాంకు బోర్డు మరి ఆమోదించినా కేంద్రం తీసుకున్నా కూడా అది మనమందరం కూడా దీన్ని తీవ్రతరం చేస్తే మరి ఒక మరి గ్రామాల నుంచి పట్టణాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఢిల్లీ లెవెల్లో మన యొక్క నిరసనను మన యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే కానీ ఈ యొక్క ఆంధ్ర బ్యాంకును కాపాడుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకుని కస్టమర్స్ కానివ్వండి మరి ఉద్యోగస్తులు కార్మికులు అందరూ కూడా ఆంధ్ర బ్యాంకుని నాగాయలంక మండలం ఎదురుమండి దీవులకు పడవలు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గోదావరిలో పడవ ప్రమాదం దుర్ఘటన ఎదురుమండి వాసులకు శాపంలా మారింది. గోదావరి ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల నిమిత్తం పడవ ప్రయాణాలు నిషేధించారు. ఈ నేపథ్యంలో ఏటిమోగా ఎదురుమండి గ్రామాల మధ్య నడిచే పంటును అధికారులు సోమవారం నుండి నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎదురుమండి దీవులకు సోమవారం ఉదయం నుండి రాకపోకలు స్తంభించాయి. ఎదురుమండి దీవుల్లో దాదాపు 10,000 మంది నివసిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.